For more interesting videos and updates, please subscribe to our channel. I am not concerned with edit vala video. Ala mi vidhanamto alane boundary daatanappudu toti vaadu influence unnappudu mi pai adhikarulu gaani eppudaina mi gp kuntaru advocate general okadu cheptaru for example appudu daatalsu vachindi appudu ante private vyavastha anukundam ippudu meeku oka chinna udaharana cheptanu nenu high court lo unnappudu high court lo unnappudu adi bahusha cheppagoladem adi nenu తెలంగాణ జడ్జి నేను ఓకే తెలంగాణ జడ్జిలో ఆ రోజు చీఫ్ జస్టిస్ అంటే అది ఉమ్మడి రాష్ట్రం కదా ఉమ్మడి రాష్ట్రం ఓకే ఉమ్మడి రాష్ట్రంలో చీఫ్ జస్టిస్ ఆయన జమ్మూ కాశ్మీర్ నిసార్ అహ్మద్ కక్కర్ గారు ఉంటే సో ఆయన లేనప్పుడు హైకోర్టులో పెద్ద స్ట్రైక్ జరుగుతుంది ఏమని ఈ తెలంగాణ సెపరేట్ తెలంగాణ రాష్ట్రం కావాలా అని అడ్వకేట్ జనరల్ ఆఫీసు 2012 ఎండింగ్ లా ఆ 2013 బిగినింగ్ లో జస్ట్ 2012 ఎండింగ్ లే అప్పుడు ఏం చేసినారంటే అప్పుడు మొత్తం హంగర్ స్ట్రైక్ సత్యాగ్రహం మొదలు పెట్టినారు ఏజీ ఆఫీస్ మొత్తం క్యాప్చర్ చేసుకొని చేసేసుకొని కొంతమంది లోయర్ కోర్ట్ అడ్వకేట్స్ వాళ్ళు వీళ్ళు వచ్చి చీఫ్ జస్టిస్ లేడు కదా సెకండ్ కోర్టులో వాళ్ళు కరెంట్ ఆఫ్ చేయడము కేసులు వేసిరేయడము మీరు కొంచెం వాళ్ళ చేస్తే ఆ జడ్జి దిగిపోయినాడు బెంచ్ మీదకి వెళ్ళి థర్డ్ కోర్టు దిగిపోయింది ఫోర్త్ కోర్టు దిగిపోయింది నేను ఫిఫ్త్ కోర్టులో ఉన్నా ఫిఫ్త్ కోర్టులో ఉన్నప్పుడు ఎప్పుడు ఏ స్ట్రైక్ చేసినా ఏవి చేసినా చాలా మర్యాదగా ఉండేవాళ్ళు అడ్వకేట్స్ ఎప్పుడు నా కోర్టులో అంటూ వాడు మిస్ ఏం జరగలే చాలా రెస్పెక్ట్గా వచ్చి వాళ్ళు అందరూ చేసిన మర్యాదగా చెప్పదురు ఆ రోజు వరకు మాత్రం ప్లాన్ ప్రకారం బయట కరెంట్ ఆఫ్ చేసినారు ఆఫ్ చేసి ఇట్లా కాదలిస్తూనే ఇట్లా ఇసురు కొడితే ఇక్కడ తగిలింది నాటం బెంచ్ మీదనే బెంచ్ మీద ఉన్నా బెంచ్ మీద ఉన్నా బెంచ్ మీద వస్తే తర్వాత కుర్చీలు ఒక కాదలిస్ట్ ఉంటుంది కాదలిస్ట్ అని ఇంత పెద్ద పుస్తకం లెక్క కట్ట ఉంటుంది ఇట్లా ఎవరు ఇసురు కొడితే ఇక్కడ తగిలింది పూలు ఉన్నా అయితే మీరు చెప్పారు మీ బెంచ్ దగ్గరికి వచ్చేసారు మీరు లాయర్ అడ్వకేట్ లాబీలోకి వెళ్ళారు బెంచ్లో ఉన్నాను అయితే బెంచ్ నుండి వాళ్ళు కరెంటు ఆఫ్ చేసి కాదలిస్తూనే కొడితే నాకు ఇక్కడ తలగడం తర్వాత చీకట్టు ఉండడము కుర్చీలు చిందరబొందర కావడం చూసి నాకే ఒకసారి ఆశ్చర్యం వేసింది ఎందుకు ఇంత మంచిగా ఉండే అడ్వకేట్లు ఇట్లా ఏం జరిగింది అనేది ఒకసారి ఎందుకు విచిత్రంగా నాకు తెలియకుండానే లేచి వాళ్ళ అడ్వకేట్ల మధ్యన వెళ్ళడానికి వేసింది ఎవరు సార్ ఇది కాదలిస్ట్ వేసింది ఎవరు ఎవరు తెలియదు చీకట్లు కదా ఓకే తెలియదు తెలిసినాక నేను అడ్వకేట్ల మధ్యన వెళ్తుంటే వాళ్ళందరూ ఆశ్చర్యాన్ని చకితులే జడ్జి గారు మా దగ్గరికి వస్తున్నారని వాళ్ళంతా బయటకు వెళ్ళడం తర్వాత మళ్ళా కరెంట్ ఆన్ చేయడం తర్వాత మళ్ళీ మేము వచ్చి బెంచ్ మీద కూర్చొని ఏం జరిగిందని విచారించి ఇట్లా జరిగిందని రీస్టార్ట్ చెప్తే తో ఇది 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 అంటే ఒక ప్లాన్ ప్రకారం జరిగింది కాబట్టి సో హైకోర్టు ఫంక్షనింగ్ డిస్రప్ట్ చేయడానికి ఒక కాన్స్టిట్యూషనల్ అథారిటీని బ్రేక్ డౌన్ చేయడానికి ఈ రకమైన చర్య చేస్తున్నట్లు కనిపిస్తుంది కాబట్టి దీనివల్ల రైట్ ఆఫ్ ఎంట్రీ ఆఫ్ ది అడ్వకేట్స్ రెగ్యులేట్ చేయాలి కాబట్టి రేపటి నుంచి ఏ అడ్వకేట్కి ఏ కేసు ఉందో ఆ కేసు ఉన్న అడ్వకేట్ మాత్రమే కోర్టులో ఆర్డర్ చేయాలా దానికి ఒక బార్ కౌన్సిల్ సెక్రటరీ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హైకోర్టు రిజిస్ట్రారు ఇంకా కలిసి వాళ్ళని రికగ్నైజ్ చేసిన అడ్వకేట్ మాత్రమే లోపలికి వదిలి హైకోర్టుని సజావుగా ఫంక్షన్ చేసేటట్టు వాతావరణం కల్పించాలని నేను ఒక ఆర్డర్ రాశాను ఆర్డర్ రాస్తే దానికి అది ఓన్లీ ఫిఫ్త్ బెంచ్ వరకేనా అందరికీ వర్తిస్తుందా మొత్తం హైకోర్టుకి మొత్తం హైకోర్టు అందరు అడ్వకేట్స్ ఓకే అయితే ఆ తెలంగాణ అడ్వకేట్ నాకు తెలంగాణ బిడ్డడై ఉండి ఈ తెలంగాణని సాధించుకుందాము ఈ రకంగానైనా బ్రేక్ డౌన్ చేసి అని ఈ తెలంగాణకు ద్రోహం చేసినడానికి కొంతమంది నా మీద కక్ష కట్టి తర్వాత కొంతమంది చేతులు కలుపుకొని ఢిల్లీకి వెళ్ళి ఫోన్ చేసినాను మధ్యాహ్నం నువ్వేదైతే ఆర్డర్ పాస్ చేసినావో దానివల్ల నువ్వు హైకోర్టు ఆర్డర్తో కోర్టును నడపలేవు నువ్వు ఆలోచించుకో విత్డ్రా చేసుకోమని అంటే అది నా కాన్షియస్ ఆర్డర్ నేను పాస్ చేసినాను దానికి తగ్గేది ఉండదని నేను చేస్తే హుటాహుటిన చీఫ్ జస్టిస్ వచ్చి సాయంత్రం ఫుల్ కోర్టు మీటింగ్ పెట్టాడు ఓకే ఫుల్ కోర్టు మీటింగ్ పెట్టి మొత్తం జడ్జీలందరూ నా యొక్క జ్యుడిషియల్ ఆర్డర్ని
వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటూ ఆ యొక్క జడ్జిమెంట్ ని ఇంప్లిమెంట్ చేయాల్సిందే అడ్మినిస్ట్రేటివ్ సైడ్. సిజే అన్నారా? సిజే మొత్తం హైకోర్టు జడ్జిలు అంతా అందరు ఓకే యునానిమస్ రిజల్యూషన్ చేసి దాని ప్రకారం అది రెగ్యులేట్ చేసాం అప్పుడు. రెగ్యులేట్ చేసి హైకోర్టు ఫంక్షన్ చేసినట్టు చేసాం. కానీ హైకోర్టును ప్రొటెక్ట్ చేసి హైకోర్టు యొక్క ప్రిస్టేజ్ ని రాయల్టీ ని మెజెస్టీస్ నేను కాపాడినా కానీ హైకోర్టుని ఏ రాజు కూడా హైకోర్టుని నేను ఏ రకమైన కించపరచడం కానీ అటువంటి చర్యలు జీవితంలో చేయలేదు. ఓకే జడ్జీలు అంటే న్యాయస్థానాలు అంటే అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ అంటే అపారమైన రెస్పెక్ట్ ఐ ప్రొటెక్టెడ్ అది. కానీ ఏ రకమైన హైకోర్టుల మీద కుట్ర జడ్జీల మీద కుట్ర హైకోర్టు మీద ఇది చేయడం అనేది ఏదైతే రాసినారో అది చాలా మానసికం. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.